కాలం చెల్లిన ఆహార పదార్థాలు బూజు పట్టిన కూరగాయలు కల్తీ మసాలాలు మళ్లీ మళ్లీ కాచివాడుతున్న నూనెలు బొద్దింకలు ఈగలతో నిండిపోయిన వంటసారలు నకిలీ బ్రాండ్ల వాటర్ బాటిళ్లు గడువు తీరిన పాల ప్యాకెట్లు హోటళ్లు రెస్టారెంట్లు బేకరీలు మండీలు ఐస్ క్రీం పార్లర్లు కాఫీ షాప్లు ఏదైతేనేం అన్నిట్లో ఇదే పరిస్థితి మామూలు హోటల్లోనే కాదు పేరు మోసిన రెస్టారెంట్లలోనూ ఇదే దుస్థితి గుమఘుమలాడే వాసనకో ఆకర్షణీయ రంగులకో వేడివేడిగా ఉన్నాయనో టెంప్ట్ అయ్యారంటే మీ ఆరోగ్యం ఖతమే ఎందుకంటే మీరెంత తింటే అంత అనారోగ్యం వీకెండ్ వచ్చిందంటే చాలు హైదరాబాద్ వాసుల్లో చాలా మంది రెస్టారెంట్లకు క్యూ కడతారు రేట్ ఎక్కువైనా సరే టేస్టీగా ఉంటుందని అక్కడి ఫుడ్ను లొట్టలేసుకొని మరీ తింటుంటారు వీకెండ్లోనే కాదు వీక్డేస్లో కూడా దాదాపు ఇదే పరిస్థితి ఇళ్లల్లో వండుకోవడానికి బద్దకించి సిటీలోని ఫేమస్ హోటల్స్ నుంచి స్విగ్గీ జొమాటోలలో ఆర్డర్లు పెట్టి ఇంటి వద్దకే తెప్పించుకుంటున్నారు ఇలా రిచ్గా అనుకుంటున్న వారంతా ఫ్యూచర్లో ఆసుపత్రికి వెళ్ళక తప్పదనిపిస్తుంది ప్రస్తుతం నగరంలోని ఏ ఫేమస్ రెస్టారెంట్ చూసినా కల్తీ ఫుడ్కి కేర్ ఆఫ్ అడ్రస్గా మారాయి గత నెల రోజుల నుంచి ఫుడ్ సేఫ్టీ అధికారులు నగరంలోని పాపులర్ హోటల్స్పై తనిఖీలు చేస్తున్నారు ఈ దాడుల్లో బయటపడ్డ ఘోరాలు తెలిస్తే తిన్న చోటే వాంతి చేసుకోవాల్సిందే సిటీలో ఫేమస్ హోటల్స్లో అని చెప్పుకుంటున్న సదరు హోటల్ యజమానులు అసలు ప్రమాణాలు పాటించడం లేదని తెలిసింది తాజాగా రాయలసీమ రుచులు షాగోస్ హోటల్లో ఫుడ్ ఇన్స్పెక్టర్లు తనిఖీ చేస్తే కళ్ళు బయర్లు కమ్మే వాస్తవాలు వెలుగు బూజు బూజుపట్టిన చింతపండు వాటి చుట్టూ పురుగులు ఎక్కడ చూసినా ఓపెన్ డస్ట్బిన్లు అందులో బొద్దింకలు ఎలుకలు కిచెన్ వద్ద మురుగునీరు అక్కడే డ్రైనేజీ కంపు ఇక వంట గురించి చెప్పాలంటే ఇంతకంటే అధ్వానం పాచిపోయిన ఫుడ్ని కస్టమర్స్ కి సర్వ్ చేయడంతో పాటు కుళ్ళుపోయిన పురుగులు పట్టిన కూరగాయలతో కూరలు వండుతున్నారు వాడిన నూనెను మళ్లీ మళ్లీ వాడుతున్నారు వెజ్ నాన్ వెజ్ ఫుడ్ను ఒకటే చోట స్టోర్ చేస్తున్నారు ఇవేవో గల్లీ హోటల్స్ అనుకుంటే పప్పులో కాలేసినట్లే హైదరాబాద్లో అతిపెద్ద హోటల్స్ హై అండ్ కేఫ్లు ఫైన్ డైనింగ్ రెస్టారెంట్లు క్లబ్లు పబ్లు హైదరాబాద్లోని పెద్ద హోటల్స్లో నాణ్యత లేని ఆహారం వడ్డిస్తున్నారని హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు ఇటీవల పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో జెహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు దీంతో నగరంలోని పలు హోటళ్లు సూపర్ మార్కెట్లపై దాడులు చేశారు తనిఖీల్లో నిర్ఘాంతపోయే సీన్లు కనిపించాయి కుళ్ళిపోయిన మాంసం ఎక్స్పైరీ డేట్ దాటిన డైరీ ప్రోడక్ట్స్ కల్తీ మసాలాలు ఏమాత్రం నాణ్యత లేని పదార్థాలను వాడటమే కాక ఎంతో అపరిశుభ్ర వాతావరణంలో ఆహారాన్ని సిద్ధం చేస్తున్నారు వండే పదార్థాలే కాకుండా వంట చేయాల్సిన వంట పాత్రలు ముఖ్యంగా మాంసాహారం వండే పాత్రలు సైతం దుర్గంధం వెదజల్లుతున్నాయని అధికారులు తెలిపారు భాగ్యనగరంలో ఎంతో ప్రసిద్ధి చెందిన అన్ని రెస్టారెంట్లు హోటళ్లలో దాదాపు ఇదే పరిస్థితి రత్నదీప్ సూపర్ మార్కెట్లో నాసిరకం చాక్లెట్లు జంబోకింగ్ కింగ్ బర్గర్ క్వాలిటీ లేని పిజ్జాలు కామత్ హోటల్లో నాణ్యత లేని టీ పౌడర్ షాగౌస్ హోటల్లో నాసిరకం వంటలతో పాటు కిచెన్లో అపరిశుభ్రత రాయలసీమ రుచులు రెస్టారెంట్లో పురుగులు పట్టిన మైదాపిండి చింతపండు కృతంగాలో ఎక్స్పైర్ దాటిన మలై పేస్ట్ లేబుల్స్ లేని పనీర్ నాన్వేజ్ పేస్ట్ సిట్రిక్ యాసిడ్ కేఎఫ్సీలో నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు చెప్పడానికే వికారం వస్తుందంటే దగ్గరుండి తనిఖీలు చేపట్టిన అధికారుల పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి ఇలాంటి ఫుడ్ను మన నగర వారసులంతా టేస్టీ ఫుడ్ అనుకుంటూ తింటున్నారు ఇవన్నీ తనిఖీల్లో దొరికాయి కాబట్టి తెలిసింది ఇంకా ఎన్ని హోటల్లో ఇలాంటి పరిస్థితి ఉందో దాడులు చేస్తే కానీ తెలియని పరిస్థితి హోటల్స్ రెస్టారెంట్లో తింటే అనారోగ్యం తప్పదని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు ముఖ్యంగా చిన్నపిల్లలపై కల్తీ ఫుడ్ ఎఫెక్ట్ తీవ్రంగా ఉంటుందంటున్నారు బయట ఫుడ్ కంటే ఇంటి భోజనమే ఆరోగ్యానికి మంచిదని సూచిస్తున్నారు